ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండా గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ జిల్లా ఎంచార్ తోట ఆగయ్య జెడ్పీటీసీ లక్ష్మణరావు శుక్రవారం రోజున బాకూరుపల్లి తండా గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జెడ్పీటీసీ లక్ష్మణరావు ఎంపీపీ రేణుకా కిషన్ మాట్లాడుతూ అన్ని గ్రామాలు తండాల్లో ఎక్కడికక్కడ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్, సహకార సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కృష్ణహరి, సుభాష్, వైస్ ఎంపీపీ భాస్కర్ తండా వాసులు ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండల్ బాగురుపల్లి తండాలో నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఐకేపీ సెంటర్ కొనుగోలు సెంటర్ను గౌరవనీయులు పెద్దలు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఇన్ఛార్జి తోట ఆగన్న గారు, అదేవిధంగా పెద్దలు మరొక పెద్దలు జెడ్పీటీసీ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీపీ రేణుక గారికి, స్థానిక సర్పంచ్ మంజుల గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రైతులందరికీ, మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా నూతనంగా మనకు గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మట్టు కూడా మహిళలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సెంటర్ మంజూరు చేసినటువంటి కేటీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాశ్వర తండ, అట్లాగే దేవునిగుట్ట తండ, బాగూర్పల్లి తండ, గుండారం గ్రామాల్లోని ఐకేపీ అట్లాగే ఇన్ఫాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరిమణి ఎంపీపీ రేణుకా కిషన్ గారు, అట్లాగే అన్న జెడ్పీటీసీ లచ్చన్న, అట్లాగే మండల ప్రజాప్రతినిధులు ఏఎంసీ చైర్మన్ నరసింహారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు అందే సుభాష్, అట్లాగే ముఖ్యంగా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, అట్లాగే రైతుల పండించిన పంటను నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్న తమ్ముడు రైతు బంధు సమితి అధ్యక్షుడు రాధారావు శంకర్, అట్లాగే అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వైస్ ఎంపీపీ తమ్ముడు భాస్కర్, అట్లాగే జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ తమ్ముడు చాంద్ పాషా, అయితే ఒక రైతు ధాన్యం కూడా ప్రభుత్వం మీకు ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి పాత్రికేయ మిత్రులు, అట్లాగే ముఖ్యంగా ఈరోజు చదువుకున్న యువత, మన ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి కూడా ఒక గ్రాడ్యుయేట్ను ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా మన ఇంట్లో ఇంట్లోళ్ళకు, ఇంటి పక్కలకు, ఇంటి వెనుకోళ్ళకు అందరికీ కూడా ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో తప్పకుండా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అట్లాగే దయచేసి యువత కూడా ఏం పని లేకుండా కానీ గ్రామాలల్లో మోటార్ సైకిల్ మీద పక్క వాడ కట్టుకుపోయినా, లేకపోతే కిరాణా దుకాణం మీద అక్కింటికి పోయినా, చెల్లింటికి పోయినా, చిన్నబాబు ఇంటికి పోయినా కానీ మోటార్ సైకిల్ తీసి రయ్య రయ్య తిరుగుడు, ముగ్గురు ముగ్గురు ఎక్కుడు, నలుగురు నలుగురు ఎక్కుడు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇంకో 6 నెలల తర్వాత మళ్ళీ ఏడాది మన మోటార్ సైకిల్ మనకే ఉంటుంది, ఎవడు గుంతకపోడు, బతుకుంటే మనమే నడుపుతాం, లేకపోతే ఆయనతో మనం మీదికి పోతాం, మన మోటార్ సైకిల్ తుప్పుబాటి ఇంప సామాన్ పడేస్తే అవకాశం వస్తుంది. దయచేసి పని లేకుండా బయట వట్టిగా మాస్క్ కట్టుకోకుండా, శానిటైజర్ వాడకుండా తిరగద్దని చెప్పేసి యువతకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఆ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి మనందరం కూడా చదువుకున్న వాళ్ళం, తెలిసిన వాళ్ళందరం కూడా మన తెలివని కుటుంబ సభ్యులకు, అట్లాగే మిత్రులకు, బంధువులకు అందరూ కూడా తెలియజేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.